ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. దాదాపుగా మనకి ప్రతి మాసంలో అమావాస్య వస్తుంది. ఒక్కొక్క అమావాస్య ఒక్కొక్క రాశి వారికి ఇబ్బంది కలిగిస్తుంది, కొన్ని కొన్ని రాశుల వారికి శుభయోగాన్ని కలిగిస్తుంది. మరి ఈ జ్యేష్ఠమాస అమావాస్య తర్పణ ఇచ్చుకోవాల్సిన అవసరం, అంటే గతించినటువంటి తల్లిదండ్రులు ఉన్నట్టయితే వారి పేరు మీద తిల తర్పణం ఇవ్వాలి అన్న విషయాన్ని చాలా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అలా కాసిన అన్నం ముద్ద కూడా మీరు తప్పకుండా కాకికి పెట్టడం విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. అది పక్కన పెడితే మరి ఈ అమావాస్య రోజున ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా? అంటే ప్రత్యేకంగా మీరు ఆరుద్ర నక్షత్రం అని చెప్తున్నారండి, మరి మిథున రాశి వారికి బాగుందని రోజువారి ఫలితాల్లో ఉంది కదా. అంటే రోజువారి ఫలితాల్లో మిథున రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. అంటే ఈ రోజునటువంటి ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య రోజున ఈ మిథున రాశి వారు కూడా ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి. ధనము అప్పుగా ఇవ్వడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు, అదొక్కటి వారికి మైనస్. ఇక నెగిటివ్ ఉన్న ఫలితాలు ఏమిటి? వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, ఈ రెండు రాశుల వారికి ఈ అమావాస్య ప్రభావం ఎక్కువగా, దానివల్ల ఈ రాశుల వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. దేని మీద? మద్యపానం. అంటే మిగతా రాశుల వారు మద్యపాన సేవన చేసి బండి వేగంగా నడపొచ్చా? అది మీ కర్మకే వదిలేస్తుంది. ఈ రాశుల వారికి ప్రమాదము. ఒక రకంగా మీరు భయపడకపోతే ఒక విషయం చెప్తాను నేను, మరణమే సంభవించిన అవకాశం. అంటే ప్రతిరోజు మద్యపాన చేసేవాళ్ళు మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపుగా 11 కోట్ల మంది ఈ అమావాస్య రోజున వృషభ రాశికి, మకర రాశి వారికి కొంత తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు, మద్యపాన సేవనం చేయడం వల్ల మానవమానాలు మరణం సంభవించే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు అటువంటి వైపు అంటే మద్యపాన సేవన జోలికి వెళ్ళకండి. మీన రాశి వారికి, కన్యా రాశి వారికి విశేషమైన రాజయోగం కూడా ఉంది, అద్భుతమైనటువంటి అదృష్టయోగం కూడా. అంటే ఆకస్మిక ధనప్రాప్తి కానీ, విద్యలో రాణింపు కానీ, మిగతా రాశుల వారికి సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు, అమావాస్య రోజున మనం చేయాల్సినటువంటి పనులు, తిలతర్పణం ఇవ్వడం, దానాలు చేసుకోవడం, ఇవన్నీ రెగ్యులర్గా అందరూ చెప్పేదే కదండి. మరి మీరు ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య రోజున ఖచ్చితంగా ఎర్ర గన్నేరు పువ్వులతో అమ్మవారిని, అంటే దుర్గాదేవిని కానీ, లక్ష్మీదేవిని కానీ, ఇంకా సుబ్రహ్మణ్యస్వామి వారిని కానీ మీరు ఎర్ర గన్నేరు పువ్వులతో కనుక పూజిస్తే తప్పకుండా ఈ అమావాస్య రోజునటువంటి చేసినటువంటి ఎర్ర గన్నేరు పువ్వులతో పూజ మీకు స్థిరమైనటువంటి లక్ష్మీ ప్రదాన్ని కలిగిస్తుంది. ఇది శాస్త్రంలో చెప్పబడింది. గన్నేరు పువ్వులతో జ్యేష్ఠ మాసంలో తప్పకుండా గన్నేరు పువ్వులతో కానీ స్వామివారిని అర్చన చేసినా, అమ్మవారిని అర్చన చేసినా విశేషమైనటువంటి శుభయోగాలు కలుగుతాయి. కాబట్టి కనీసం ఈ అమావాస్య రోజున మీరు ఎటువంటి, అంటే మాతాపితృల సేవ అయిపోయిన తర్వాత భగవత్ సేవ చేసినట్టయితే మీకు అదృష్ట యోగం. ఏ రాశుల వారికైతే నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయో, అంటే వృషభము, మకర రాశి వారికి, తప్పకుండా వీరు ఈ రోజున, ఈ అమావాస్య రోజున వినియోగించుకోండి, అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మామూలు చెట్ల పూసేటువంటి గన్నేరు పూలేగా, కాసిన కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్నటువంటి ఒక 11 పూలు, 21 పూలు తీసుకొని హాయిగా అమ్మవారిని పూజించవచ్చు. దీనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదుగా. ఇంట్లో ఉన్న పటమే, యూట్యూబ్లో దొరికేటువంటి అష్టోత్తరాలే, దుర్గా ఆయన మహా, మహాదేవి ఆయన మహా, లక్ష్మీప్రద ఆయన మహా, శత్రునాశన ఆయన మహా, ఇవే నామాలు, 108 నామాలు. లక్ష్మీదేవి చదవండి, దుర్గాదేవి చదవండి, సరస్వతీదేవి చదవండి, ఎర్ర పూలు వేయండి. 100 పూలు దొరకలేదు, పర్వాలేదు, 11 పూలతో పూజ చేయండి. అలాగే ఈ రోజున మీరు తప్పనిసరిగా పులిహోర నైవేద్యంగా పెట్టి, నిమ్మకాయ రసంతో చేయనటువంటి పులిహోర నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచమని చెప్పాడు. నా సనాతన ధర్మం చెప్పేది ఇదే, నువ్వు చేసేటువంటి పూజ ప్రతిఫలాన్ని 10 మందికి పంచమని చెప్తుంది నా ధర్మం. అందుకే నా ధర్మం ఉత్తమమైంది. భగవంతుడు నివేదన చేసి 10 మందికి పంచడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటావు. 10 మంది ఆకలి తీరుతుంది, 10 మందిలో అనుకూలమైన చైతన్యం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళ ఇళ్లలో కూడా ధనము స్థిరంగా ఉండే అవకాశం. అందుకే ఇటువంటి విశేషమైనటువంటి అమావాస్య రోజుల్లో మనం కనుక పూజించినట్టయితే తప్పకుండా మనకి లక్ష్మీప్రదం, విద్యాప్రదం, ఐశ్వర్యము, ధైర్యము, స్థైర్యము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఈ అమావాస్య రోజున, ఏ రోజు, 5/6/2024 శుక్రవారం రోజున తప్పకుండా పూజ. విశేషంగా ఆరుద్ర నక్షత్రం వారు ఈ రోజున కనుక మీరు ఖచ్చితంగా ఈ అమ్మవారికి పూజ చేసినట్టయితే, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే, మణి సూక్త హోమం చేసినట్టయితే తప్పకుండా మీకు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసంతో ఆర్థికపరమైన అభివృద్ధి, గృహయోగము, ధనలాభము, విదేశీయానము, విద్యా పరిపూర్ణత, ఆకస్మిక ధనప్రాప్తి కూడా పొందుకోవచ్చు. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారు కూడా తప్పకుండా చేయండి, మంచి ప్రయోజనాన్ని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు అనేది ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి మీ అందరికీ కూడా
విశేషంగా ఈ అమావాస్య గురించి చెప్పబడుతోంది. ఈ జ్యేష్ఠమాస అమావాస్య మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించడంలో సందేహం లేదు. ఇది చేసి చూద్దాం, దీనికి ఎటువంటి ఖర్చు కాదు, ప్రశాంతంగా చేసుకుని భక్తితో చేయండి, నమ్మకంతో చేయండి, తద్వారా మీకు అనుకూలవంతమైన అఖండ ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది, ఇందులో సందేహం లేదు. తప్పక అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహిం మహేషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.